ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టాలనే కొత్త జీవోను నిరసిస్తూ ఎన్ఎస్ఏ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జనగాం జిల్లాలో కేసీఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఏ నాయకులు అభి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం ఏమిటంటే యూనివర్సిటీస్ ఏవైతే పేద విద్యార్థులకు ఉపయోగపడే గవర్నమెంట్ తరపు నుంచి అందాల్సిన పొందాల్సిన ఉపయోగాలన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా ప్రభుత్వం ఒక గెజిట్ని ఇచ్చింది. అదేంటిదంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనే గెజిట్ని ఇచ్చింది. సో ఈ ప్రైవేట్ గెజిట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల పేద విద్యార్థులు కాలేజీలో పనిచేసిన లెక్చరర్స్ తర్వాత నాన్ లెక్చరర్స్ చదువుతున్నారో వాళ్ళందరూ నష్టపోతారు. దీనివల్ల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. దీనికి ఎన్ఎస్ఏ తరఫున ఎన్ఎస్ఏ రాష్ట్ర కమిటీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీంట్లో స్పెసిఫిక్ కేసీఆర్ గారు తక్షణమే తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి అంటే ప్రభుత్వం ఏదైతే గెజిట్ జారీ చేసిందో ఆ గెజిట్ని వెంటనే క్యాన్సిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన పేద విద్యార్థులకు అందాల్సిన ఉపయోగాలన్నీ యథావిధిగా అందాలి. కేసీఆర్కి కొంచెమన్నా మెదడు ఉందా లేదా అసలు? ఎందుకంటే ఇప్పటివరకు విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేస్తలేడు, చేయలేదు. పాత ఉన్న స్కాలర్షిప్ పెండింగ్లన్నీ అట్లనే ఉన్నాయి. విద్యార్థులు హాస్టల్లో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో ఎటువంటి వసతులు లేవు. వాళ్ళ తరఫున ఎప్పుడు ఫైట్ చేసినా, ఎంతగానో పేద విద్యార్థుల కోసం ఫైట్ చేసినా సరే వాళ్ళు ఎవరు వింటలేరు. సో ఈసారైనా ఈ గెజిట్ని క్యాన్సిల్ చేసుకొని పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో జరిగిన ఒక జీవో పాస్ చేసుకున్నారు. ఒకటేసారి ఎట్ ఏ టైం రాత్రికే డబుల్ ఫీజు చేసిరు. డబుల్ ఫీజు చేయడం వల్ల ఎంబీబీఎస్ మీద ఎటువంటి అంటే నా కొడుకు జర మంచిగా ఉండాలి, నా బిడ్డ మంచిగా ఉండాలి, పేద విద్యార్థులైనా సరే ఒక డాక్టర్గా పేరు తెచ్చుకొని అందరికీ సేవలు అందించే ఉద్దేశంతో వచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫీజులు పెంచి ఒకటేసారి వాళ్ళ జీవితం మీద కడుపు మీద కొట్టిండు. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు డాక్టర్స్ కానీ నర్స్ కానీ కాలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇట్లా ప్రతిసారి ప్రభుత్వం విద్యార్థులకు ప్రతిసారి అన్యాయం చేస్తూనే ఉంది. ఈ విషయంపైన ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థి విభాగమే కాకుండా రిమైనింగ్ విద్యార్థి సంస్థలు కూడా అన్నీ ముందుకు వచ్చి అందరూ కలిసి పోరాడి విద్యార్థులకు తగిన న్యాయం చేసేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం.